ఫియర్ ఈజ్ ఆల్వేస్ పోర్ట్రేడ్ యాజ్ ఎ నెగిటివ్ ఎమోషన్. ఎప్పుడు ఫియర్ అంటే ఒక రాంగ్ ఎమోషన్గా చూపిస్తాం మనం. బట్ ఐ సిన్సియర్లీ ఫెల్ట్ ఈవెన్ ఫియర్ ఈజ్ వెరీ ప్రెషియస్ అండ్ ఎవ్రీ వన్ నీడ్స్ ఫియర్. బట్ బీయింగ్ ద డైలీ లైఫ్ ఇన్ ద ఫిలిమ్స్ ఈవెన్ ఇన్ కోట్స్ ఆల్సో సీ వీ హ్యావ్ మోర్ కోట్స్ ఆన్ కరేజ్ నాట్ వన్ ఫియర్. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ షోయింగ్ ఫియర్ ఆన్ ఎ పాజిటివ్ నోట్. సో ప్రతి మనిషికి భయం ఉండాలి, ధైర్యం ఎక్కువ ఉన్నా ప్రమాదమే, భయం కూడా ఉండాలి మనిషికి అనేది. సో అక్కడ బాగా ఎక్సైట్మెంట్ అయింది. అంటే భయం లేనివాడు దేవరా, డజంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఫియర్. అందరికి భయం ఉండాలి అని నమ్మేవాడు దేవరా. ఓకే, యా, సో అది మెయిన్ థీమ్. అది సో అందరికి ధైర్యం ఉండాలి అని నమ్మేవాడు, అందరికి భయం ఉండాలని. ధైర్యం మితిమీరితే ప్రళయమే, అంటే విత్తలు పెడతానే వచ్చేస్తుంది. అందరికి ధైర్యం ఉంటుంది. సో మనిషికి భయం ఉండాలి. సో ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాం, సో రెడ్ లైట్ పడంగానే ఆగుతాం, ఒక చిన్నపాటి భయం అది. సో అదర్వైజ్ విల్ గో. రెడ్ లైట్ ఇన్ ద సెన్స్ ఒక చిన్నపాటి భయంతో ఆగుతాం మనం, అంతే. సో ప్రతి మనిషి భయం వల్లనే బ్యాలెన్స్ ఉంది. సో భయం ప్రతి మనిషిలోనే ఉండాలి అని నమ్మినవాడు దేవరా. ఆ ఐడియాతో స్టార్ట్ అయింది. సో ఇది ఎలాంటి వరల్డ్లో ప్లేస్ చేయాలి, ఆ తర్వాత ఆ వరల్డ్ క్రియేట్ అయిన తర్వాత ఇంకా ఎగ్జైట్ అయ్యాం అందరం. సో దిస్ ఇస్ ఆల్ వెర్ ఇట్ స్టార్టెడ్. ఐడియా లెవెల్లోనే చిన్న ఎగ్జైట్ అయ్యాం అందరం. సార్, అంటే ఈ సినిమా రిలీజ్ అప్పుడు ఫ్యాన్స్ కూడా ఒక 5 ఇయర్స్ నుంచి ఎన్టీఆర్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు, మొత్తం సినిమా చూడడం కోసం. అంటే RRR లో ఒక కొంత పార్ట్ ఆయన మనం చూడడం జరిగింది, బట్ ఫర్ దిస్ ఫిల్మ్ అంటే ఇన్ని ఇయర్స్ కూడా వెయిట్ చేయడం కూడా వాళ్ళందరికీ ఉంది. హౌ ఇట్ మీట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్, అంటే వాట్ యు సే? సి, అది ఎప్పుడు సి ఆబ్వియస్లీ, సో డైరెక్టర్ ఒక యాక్టర్తో పనిచేస్తున్నప్పుడు బిగ్గెస్ట్ ఫ్యాన్ లాగా పనిచేస్తాడు ఇంకా, యా, అట్లీస్ట్ కమర్షియల్ డైరెక్టర్. వీ షుడ్ నో వాట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్, వాట్ మూవీ లవర్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ స్టార్.